చేస్తూ ఎన్నో మలుపులు ఈ 42 సంవత్సరాల కాలంలో ఈ తెలుగు జాతి ఔన్నత్యం కోసం ఎందరో బడుగు బలహీన వర్గాల ఆనాటికి సమాజంలో రాజకీయంగా గుర్తింపు నోచుకొని ఎన్నో వర్గాలని పైకి తీసుకొచ్చి ఎన్నో సంస్కరణలు మహిళా రిజర్వేషన్ల బిల్లు దగ్గర నుంచి గ్రామాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన దగ్గర నుంచి పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం మొదలు అభివృద్ధి ఎన్నో కోణాల్లో ప్రారంభించింది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత రకరకాల దేశాల్లో ఎన్నో సంస్కరణలకు నాంది పలికి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినందువల్ల ఆ పార్టీలో తదనంతర నాయకత్వం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. హైదరాబాద్లో ఉన్న 3 దశాబ్దాల క్రితం లేదా 4 దశాబ్దాల క్రితం హైదరాబాదు 20 నగరాల సరసనుంటే ఈరోజు హైదరాబాద్ అనే నగరం ఒక 3 నగరాలు 4 నగరాల స్థాయికి చేరిందంటే అది తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన కృషి. అట్లాగే ప్రపంచ దేశాల సరసన ఈరోజు తెలుగు బిడ్డలు పోటీలో నిలబడి హైదరాబాద్ నుంచి పూణే నుంచి బెంగళూరు నుంచి అమెరికాల దాకా మన పిల్లలు ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో వేసినటువంటి అడుగులేనే విషయాన్ని మనం గుర్తించాలి, గమనించాలని తెలియజేస్తూ తప్పకుండా ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా వారి లక్ష్య సాధనకు అనుగుణంగా ఏవైతే ఆ రోజు వారు ఆకాంక్షించారో వాటి బాటలో నడుస్తూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ఆ లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలని ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, అందరికీ నమస్కారం అండి.